ఏకనమ్ముకురమ్మని పంపిస్తే మర్రిగారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా, ఏరా మాట్లాడకుండా పోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య, ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి. మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? అక్కడికాయనొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. ముప్పొద్దులో మూడు గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింటో తింటలేదు. అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చు. అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేం లేనట్ట? ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. మన నలుగురు తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురాదికి పాడెక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తోల బిసుకేం తక్కువ లేదు. భద్రాచలం ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు, తేనండి కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరేద్దామని లేదు, ప్రేమ ఉండాలరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నా? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. ఏంటి చెల్లెయ్య చూస్తున్నావు? అతను వాడా? వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి పోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే ఆశ చెప్పేంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు పోటీలకేనా? గెలుద్దామనే. వాడు గెలుద్దామనే. వీడికి మేత ఎక్కువ మోత తక్కువ, వాడికి కండెక్కువ కార్యం తక్కువ. దొందు